నమస్కారం, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు వెయిట్ చేసినందుకు. ముఖ్యంగా ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ నమస్కారం, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఇప్పటి వరకు ముంబైలో, చెన్నైలో, కేరళలో కర్ణాటకలు ప్రమోట్ చేశాము, బట్ ఇప్పుడు హైదరాబాద్కి వచ్చి ప్రమోట్ చేయడం మళ్ళీ ఇంటికి వచ్చినట్టుంది. ద ఫీల్ దట్ ఐ గెట్, ఐఎమ్ సో సో హ్యాపీ టు బీ హియర్. అండ్ ముఖ్యంగా ఇది ఒక మలయాళం సినిమా ఉన్న ఒక మంచి సినిమా, అండ్ ఒక మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ సపోర్ట్ చేస్తారని నమ్మకంతో ఉన్నాము. థ్యాంక్ యూ సో వెరీ మచ్ తెలుగు ప్రేక్షకులు. మీరు ఇప్పటి వరకు మేము తెలుగులో రిలీజ్ చేసిన ట్రైలర్ కానీ సాంగ్ కానీ దానికి చాలా ప్రేమించారు. థ్యాంక్ యూ సో సో వెరీ మచ్. అండ్ ఈ డ్రీమ్ని స్టార్ట్ చేసిన రైటర్ సుజిత్ గారికి థ్యాంక్స్ సుజిత్ టెట్టన్కి థ్యాంక్స్ చెప్పాలి, బికాజ్ ఆయన ఇంత మంచిగా రాశారు. అంటే ఫస్ట్ టైం విన్నప్పుడు ఈ కథని ఆయన రాసిన ఈ చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. నాకు పర్సనల్ కనెక్ట్ ఏంటంటే మేము మా ఇంట్లో అమ్మమ్మ చెప్పిన స్టోరీస్ చాలా ఇంట్రెస్ట్తో వింటాం కదా, నాకు ఈ స్టోరీ అలాగే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ ఐ థింక్ మీకు కూడా ఆ ఫీలే ఇస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ రైటింగ్ సచ్ ఎ బ్యూటిఫుల్ స్టోరీ. అండ్ ఈ జర్నీకి యాడ్ అయిన సెకండ్ పర్సన్ జితిన్ గారు అయింది. ఇది మొదటి సినిమా కానీ మీరు టీజర్ చూస్తే, ట్రైలర్ చూస్తే మొదటి సినిమాలో లేదు, ఎందుకంటే ఆయన అంత బాగా చేశారు. సినిమా కూడా చూస్తే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఆయన ఫస్ట్ సినిమాలో ఉండలేదు. ఈ సినిమా కోసం ఆయన 2017 నుంచి వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఉప్పెన కూడా 2020లో రెడీ అయిపోయింది, బట్ లాక్డౌన్లో వెయిట్ చేశాము మేము రిలీజ్ చేయడానికి. అప్పుడు నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఎప్పుడు లాక్డౌన్ ఎండ్ అవుతుంది, ఎప్పుడు సినిమా రిలీజ్ అవుతుందని. బట్ ఆయన్ని అడిగితే లాక్డౌన్లో మీకు కొంచెం బాధ వేసిందా, ఆయన కాదు నాకు వర్క్ చేయడానికి ఇంకా టైం దొరికిందని చాలా చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పారు. సో విచ్ ఇస్ ఐ థింక్ వండర్ఫుల్ దట్ హీ టుక్ సో మచ్ టైమ్ టు క్రియేట్ ద బెస్ట్ వర్షన్. అండ్ ఐ థింక్ ద ఫిల్మ్ ఇస్ రిలీజింగ్ అట్ ద బెస్ట్ టైమ్ నౌ. అండ్ అలాగే ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేసిన మైత్రి మూవీ మేకర్స్కి, విచ్ ఇస్ నన్ను ఇంట్రడ్యూస్ చేసిన నా హోమ్ బ్యానర్, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ టు మైత్రి మూవీ మేకర్స్. అండ్ కమింగ్ టు ఆర్టిస్ట్, ఐ విల్ స్టార్ట్ విత్ టొవినో. నేను ఎప్పుడూ అంటాను ఐ థింక్ టొవినో ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్టర్స్ ఆఫ్ అవర్ జనరేషన్. ఆయన వర్కింగ్ ప్రాసెస్ చూసి నేను చాలా చాలా నేర్చుకున్నాను. అండ్ ఆయన నేర్చుకున్నవి, ఇప్పుడు వరకు ఆయన కెరియర్లో నేర్చుకున్నది, ఈ సినిమా గురించి ఒక యాక్టింగ్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు, విచ్ ఐ థింక్ ఈజ్ గ్రేట్. ఎందుకంటే మీరు రియలైజ్ చేయడం అండ్ టు ఎక్సెప్ట్ దట్ యూ డోంట్ నో ఎవ్రీథింగ్, యూ స్టిల్ హ్యావ్ టు లెర్న్ ఈవెన్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్, ఈవెన్ ఇన్ యువర్ 50th ఫిల్మ్, ఇస్ ఐ థింక్ గ్రేట్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ ఆల్ దట్ యూ లెర్న్డ్ విత్ మీ. ఐ ఫీల్ లైక్ ఇట్ వాస్ సచ్ అన్ ఎన్రిచ్డ్ ఎక్స్పీరియన్స్ టు వర్క్ విత్ యూ. అండ్ ఎప్పుడూ చాలా స్ట్రాంగ్, చాలా బోల్డ్ అండ్ చాలా స్కేరీ యాక్చువల్లీ క్యారెక్టర్స్ చేసే హరీష్ చెటకి, బట్ ఈ ఇన్ రియల్ లైఫ్ ఈజ్ వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ పీపుల్. ఐఎమ్ సో హ్యాపీ యూ గాట్ టు పోర్ట్రే సంథింగ్ విచ్ ఇస్ క్లోజ్ టు యువర్ సెల్ఫ్ ఆన్ స్క్రీన్. అండ్ ఐఎమ్ షూర్ పీపుల్ ఆర్ గోన్ లవ్ దిస్ టూ. అండ్ ఐశ్వర్య రాజేష్ గారు, మీతో నాకు స్క్రీన్ స్పేస్ చేయడానికి అవకాశం రాలేదు, బట్ ఐ రియలీ హోప్ దేర్ వాస్. అండ్ మీ పార్ట్ చూసాను, యాక్చువల్లీ నాది నా ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ కున్నికేలు అండ్ చియోది పార్ట్. సో ఐ రియలీ రియలీ ఎంజాయ్డ్ వాచింగ్ యూ ఆన్ స్క్రీన్. అండ్ మీరు చెప్పారు అది చాలా చిన్న రోల్, బట్ దానికి మీలాంటి ఒక పర్ఫార్మర్ మాకు కావాల్సింది, బికాస్ యూ ఓన్ ద స్క్రీన్ అండ్ యూ హ్యావ్ సచ్ అన్ అమేజింగ్ స్క్రీన్ ప్రెజెన్స్. ఇట్ రియలీ డజన్ ఫీల్ దట్ స్మాల్, ఇట్ ఫీల్స్ వెరీ వెరీ ఇంపాక్ట్ఫుల్. అండ్ రోహిణి గారితో స్క్రీన్ స్పేస్ షేర్ చేసే అవకాశం నాకు ఈ సినిమాలో వచ్చింది, విచ్ ఐ కాన్ బి థ్యాంక్ఫుల్ ఎనఫ్ ఫర్. ఐ లెర్న్ సో మచ్ ఫ్రమ్ యూ మ్యామ్, అండ్ నాట్ జస్ట్ పర్ఫార్మెన్స్, ద వే యూ క్యారీ యువర్ సెల్ఫ్ ఇస్ సో గ్రేస్ఫుల్. ఐ లెర్న్ సో మచ్ ఫ్రమ్ యూ అండ్ ఐ కాన్ థ్యాంక్ యూ ఎనఫ్ ఫర్ దాట్. యాక్చువల్లీ ఒక నేను ఆ పిక్చర్ సోషల్ మీడియాలో తర్వాత షేర్ చేస్తాను పర్మిషన్ తీసుకొని. ఒక పిక్చర్ ఉంది మా ఇద్దరిది, ఒక హార్ట్ చేస్తూ ఇలా, దాంట్లో నా ఎక్స్ప్రెషన్లో తెలుస్తుంది నేను ఎంత పెద్ద ఫ్యాన్ గర్ల్ అని. సో ఐ హోప్ఫుల్లీ ఐ గెట్ టు రిలీజ్ దాట్ సూన్. అండ్ ఈ అంటే ఇప్పుడు ఇది మలయాళంలో నా డెబ్యూ. మలయాళంలో టొవినో గారు ఇందాక చెప్పినట్టు
ఒక షెడ్యూల్లో లేకపోతే టూ షెడ్యూల్స్లో ఒక సినిమా అయిపోతుంది. అది చేయడం అంత ఈజీ కాదు. అంటే అది చేయాలంటే ప్లస్ ఇలా ఐశ్వర్య గారు ఇందాక చెప్పినట్టు ఒక 24 hours వర్క్ చేయాలంటే 36 hours వర్క్ చేయాలంటే ఇట్స్ నాట్ జస్ట్ ద యాక్టర్స్, ఇట్స్ ద డైరెక్టర్ అండ్ ద డిఓపి. మన డిఓపి జోమోన్ సార్ హీస్ సచ్ అ సీనియర్ డిఓపి అండ్ ఐ థింక్ హీస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ యాసెట్స్ ఆఫ్ ఆ ఫిల్మ్. ఎందుకంటే టు ద వే హీ హ్యాస్ ప్రెజెంటెడ్ ద స్టోరీ ఇన్ సచ్ అ గ్రాండ్ వే, ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ యాసెట్స్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ నాట్ జస్ట్ హిమ్, మన లైట్ ఆఫీసర్స్, మన ఆర్ట్ డిపార్ట్మెంట్, ఆల్ ద టెక్నీషియన్స్, వాళ్ళ ఇంత సపోర్ట్ చేయకపోతే వీ కెనాట్ గో ఆన్ అండ్ వీ కెనాట్ గో ఫార్వర్డ్ విదౌట్ దాట్. అండ్ ఐ థింక్ నేను ఎప్పుడు చెప్తాను, ఐ థింక్ యాజ్ యాక్టర్స్ వీ హ్యావ్ మోర్ లగ్జరీ, బట్ వాళ్ళు దే కమ్ మచ్ బిఫోర్ అస్, దే లీవ్ ఆఫ్టర్ అస్. ఐ వుడ్ లైక్ టు రియలీ సెండ్ మై లవ్ అవుట్ టు దెమ్, బికాస్ ద వే దే హ్యావ్ వర్క్డ్ హార్డ్, ఐ సా ఇట్, ఇట్ వాస్ వెరీ వెరీ హార్ట్ వార్మింగ్ అండ్ ఇన్స్పైరింగ్. అండ్ ఈ సినిమా 3D వస్తుంది. ఐ థింక్ ఇప్పుడు నేను రీసెంట్గా చూసిన సినిమా 3D వాజ్ ఇన్సైడ్ అవుట్ అండ్ కల్కి కూడా. అండ్ బోత్ ద ఫిల్మ్స్ వర్ ఎంజాయిడ్ సో బ్యూటిఫుల్లీ బై చిల్డ్రన్. ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ చిల్డ్రన్ టు కమ్ ఎక్స్పీరియన్స్ దిస్. ఎందుకంటే ఐ థింక్ మోర్ దెన్ అడల్ట్స్ వాచింగ్ ద ఫిల్మ్ అండ్ లవింగ్ ఇట్, వెన్ చిల్డ్రన్ వాచ్ అండ్ లవ్ ఇట్, ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ థింగ్. అండ్ ఐ కాంట్ వెయిట్ ఫర్ దాట్ టు హ్యాపెన్. థ్యాంక్ యూ సో మచ్ టు తెలుగు మీడియా, పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ వచ్చిన అందరికీ, సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో సో వెరీ మచ్. మై లవ్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ డోంట్ వాంట్ టు ఫర్గెట్, ఈ సినిమాలో ఇంకో హీరోయిన్ సుర్భి లక్ష్మి గారు. ఎస్, షీ ఈజ్ అ నేషనల్ అవార్డ్ విన్నర్ అండ్ షీ హ్యాస్ డన్ ఎక్స్ట్రాడినరీ ఇన్ దిస్ ఫిల్మ్. యాక్చువల్లీ ఆమెతో కూడా నాకు ఒక కాంబినేషన్ లేదు, బట్ ఇంటర్వ్యూస్లో ఆమె చెప్పిన, ఆమె చేస్తున్న ప్రాసెస్ గురించి విని ఐ వాజ్ రియలీ రియలీ ఇన్స్పైర్డ్ అండ్ ఐ థింక్ షీ హాస్ కిల్డ్ ఇట్ ఇన్ దిస్ ఫిల్మ్. సో అ షౌట్ అవుట్ టు హర్ ఆల్సో. అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ కృతి. వీ హ్యావ్ ఎంజాయిడ్ ఈచ్ అండ్ ఎవ్రీ రోల్ దట్ యు హ్యావ్ ప్లేడ్ టిల్ డేట్. అండ్ ఏఆర్ఎంలో కూడా మా అందరికీ గుర్తుండిపోయే విధంగా లక్ష్మి ఉంటుంది అని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్ టుడే. థ్యాంక్ యూ. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్. సో ఎస్, మరి ఇప్పుడు ఆబ్వియస్గా మీ అందరికీ తెలుసు, ఐఎమ్ ష్యూర్ చాలామంది తెలుగు ప్రేక్షకులు ఆయనకి అభిమానులుగా మారిపోయారు. అభిమానులుగా ఆయన మార్చేసుకున్నారు అని చెప్పాలి, ఎందుకంటే ఆయన చేసే ప్రతి సినిమాకి ఆ కంటెంట్లో ఉన్నటువంటి బలాన్ని పెంచుకుంటూ, ఆయన పర్ఫార్మెన్స్ పెంచుకుంటూ, ఆ సినిమా స్కేల్ని పెంచుకుంటూ, ఆడియన్స్ని, అభిమానుల్ని కూడా పెంచుకుంటూ వస్తూ ఉన్నారని చెప్పి